హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వివో T3 అనేది అయితే అఫీషియల్గా ఈరోజు అయితే లాంచ్ అయితే అయింది, అండ్ సేల్ కూడా మనకి లైవ్లోకి అయితే వచ్చింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, అండ్ వివో నుంచి మాకు బడ్జెట్లో లైక్ మేము పెట్టే ఎవ్రీ రూపాయి మాకు వాల్యూ అవ్వాలి, అది కూడా మాకు వివో బ్రాండ్ నుంచి చూస్తా ఉన్నాం అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ మొబైల్ అన్నమాట. ఎందుకంటే మనకి వివో నుంచి మంచి మొబైల్స్ వస్తాయి కానీ బడ్జెట్కి ఈక్వల్గా అయితే రాదనమాట. ఒక 5K 10K ఎక్స్ట్రా పెట్టేస్తాడు వాడు. సో అట్లాంటి బ్రాండ్ నుంచి మాకు కొంచెం సేమ్ కావాలి, లైక్ బడ్జెట్ బాగుండాలి, స్పెసిఫికేషన్స్ బాగుండాలి అనుకుంటే వాళ్ళకి వివో T3 అనేది ది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ IQ G9 ఒక రీబ్రాండ్ మొబైలే ఇది కూడా, దీంతో పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట. ఎవరైతే మీరు IQ G9 ఒక రివ్యూస్ చూసింటా చూడు, కెమెరా అవుట్పుట్స్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ సేమ్ డిట్టో సేమ్ ఉంటుంది మనకి వివో T3లో. మనం ఇంకా చూడాల్సిన అవసరమే లేదనమాట, అంత సిమిలర్ ఫోన్స్ అనమాట. ఇక్కడ ఏమైనా పెద్ద చేంజెస్ ఉన్నాయి అంటే అది జస్ట్ ఉండేది బ్రాండ్లో. అది IQ కూడా మనకి వివో సబ్ బ్రాండే, అఫ్కోర్స్ అప్పటికి చూసుకున్నా అది IQ బ్రాండ్, ఇది వివో బ్రాండ్. కొంతమందికి IQ నచ్చకపోవచ్చు, కొంతమందికి వివో అంటే చాలా ఇష్టం ఉండొచ్చు. సో అట్లా, సో ఈ రెండు బ్రాండ్స్ నేమ్స్ అయితే చేంజ్ అవుతాయి. అండ్ ఇది కాకుండా ఇంకేమన్నా అంటే లుక్ అనమాట, లుక్ లైక్ డిజైన్ కంప్లీట్. 2 మొబైల్స్ మనం పక్కన పెట్టుకున్నా కానీ కంప్లీట్ లుక్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకి IQ G9లో వచ్చేసి బ్యాక్ సైడ్ ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, దీంతో మనకి 3x కెమెరా సెటప్ అయితే ఉంటుంది గైస్. ఇది మనకి రియాలిటీ, లైక్ ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉన్నాయి ఈ వివో T3లో అంటే ఇంతే. ప్రాసెసర్ చూసుకున్నా కానీ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఈ ప్రాసెసర్ అయితే చిన్న ప్రాసెసర్ అయితే కాదు, మంచి బాగానే గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ IQ G9 రివ్యూస్ చూసినాను, మీరు కూడా గేమ్స్ కూడా మనకి బాగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ ఫొటోస్ కూడా సూపర్ అయితే ఉంటుంది. ఎస్, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ 50 MP అయితే ఉంది, అండ్ అది కూడా మనకి సోనీ IMX882 సెన్సర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కావాలో అది కూడా మనకి ఈ మొబైల్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే కూడా మనకి AMOLED డిస్ప్లే అండ్ 6.67 inches లెంత్ అయితే ఉంటుంది, అండ్ 1800 nits బ్రైట్నెస్ అయితే ఉంది గాయస్. ఇది మనకి ఈ మొబైల్లో ఉండే మెయిన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఇంకా బ్యాటరీ వైజ్ చూసుకున్నా కానీ మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం మనకి ఓన్లీ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి వివో T3 గురించి అయితే. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది బ్రో, ఇప్పుడు IQ G9 ఏం చేసేది? ఆల్రెడీ కొనేసిన వాళ్ళైతే ఓకే బ్రో, అది రెండు మొబైల్స్ ఒకటే కాబట్టి మీరు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకా కొందాం అనుకున్న వాళ్ళకైతే వివో T3 తీసుకోండి, ఎందుకంటే మనకి ఆఫ్లైన్ మార్కెట్లోనే దొరుకుతుంది, ఆన్లైన్ మార్కెట్లోనే దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. IQ అట్లా కాదు, ఓన్లీ మనకి ఆన్లైనే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వివోనే తీసుకోండి ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో ఉంది కదా, మనకి లైక్ మెయిన్ బ్రాండ్కి సబ్ బ్రాండ్కి కొంచెమే డిఫరెన్స్ ఉంటాయి, మనకి కొంచెమే ఉంటుంది స్లైట్లీ. సో వివోకి అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఇంకా కొనే వాళ్ళు ఏమన్నా ఉంటే వివో T3 అయితే కొనుక్కోండి బ్రో. మేము ఆల్రెడీ కొనేసినామంటే ఇట్స్ ఓకే బ్రో, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకొకటి అయితే ఉంది, వివో T3X అనేసి మొబైల్ అనేది వస్తుందా రాదా? మన సబ్స్క్రైబర్స్కి చాలామంది బ్రో ఇప్పుడు వివో T3 వస్తుంది, 15 రోజుల ముందు IQ G9 కొనేసినాం, ఇప్పుడు సేమ్ మొబైల్ వివో నుంచి వివో T3 వస్తుంది, అరే వెయిట్ చేసింటే బాగుండే అని అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే వివో T3X వస్తుంది అంటున్నారు, అసలు వస్తుందా రాదా? ఏమంటే బ్రో ఒకటైతే చెప్తాను, నాకు తెలిసిన వరకు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, బట్ వస్తుంది అనేసి అయితే ఉంది. ఇక్కడ వివోలో ఎట్లంటే మనకి వాళ్ళ ఒరిజినల్ మొబైల్స్ వస్తాయి, లైక్ ఇప్పుడు వివో V30 కానీ వివో V30 Pro ఇవన్నీ వివో ఒక ఒరిజినల్ మొబైల్స్, ఎందుకంటే వాళ్ళు ఒక R&D టీమ్ అండ్ వాళ్ళు దాని మీద ఆ మొబైల్ డిజైన్ చేసేకి కొంచెం బాగా ఎఫర్ట్స్ అనేవి పెడతారు, లైక్ మంచిగా చేస్తారు. అందుకే మీరు చూసినారో లేదో వివో నుంచి వచ్చే ఒరిజినల్ మొబైల్స్ ప్రమోషన్స్ అనేవి 1-2 months ముందే మనకు జరుగుతుంది. ఎందుకు? వాళ్ళు మార్కెట్ అనేది ఎక్కువ రావాలనుకుంటారు, ఎందుకంటే దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఈ మొబైల్స్ లైక్ ఇప్పుడు వివో T3 కానీ ఇవన్నీ ఏమంటే రీబ్రాండ్ చేస్తారు, వాళ్ళొక ఓల్డ్ మోడల్లోనే ప్రాసెసర్ మార్చి తెచ్చేదో, లేదంటే వాళ్ళొక సబ్ బ్రాండ్ అయిన IQ నుంచి ఏమైనా బాగుండే మొబైల్స్ని తెచ్చి రీబ్రాండ్ చేసి కొంచెం డిజైన్ మార్చేసి తెచ్చేసేదో, లేకపోతే ఇంకా అది కూడా కాలేదు, లైక్ అది కూడా లేకపోతే ఓల్డ్ వైడ్ మనకి లాంచ్ అయి ఉంటుంది కొన్ని మొబైల్స్, మన ఇండియాలో లాంచ్ కాకుండా ఆ
ఆ మొబైల్స్ని ఇండియాలో ఇంకొక నేమ్తో తెచ్చేదో. సో ఈ ఈ టైప్ ఆఫ్ మొబైల్స్ ఏమవుతుందంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే లైక్ ఇప్పుడు ఈరోజు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 4 to 10 days మనకి ఫోన్ అనేది లాంచ్ అయిపోతుంది అనమాట. సో అందుకు నేను కన్ఫామ్గా చెప్పలేకపోతాను అన్నది. సో వివో T3X కూడా మనకేమి వాళ్ళొక ఒరిజినల్ లైక్ వాళ్ళొక ప్రిస్టేజియస్ మొబైల్ అయితే కాదు, కానీ కన్ఫర్మ్ రీబ్రాండ్ మొబైల్ అయితే ఉంటుంది, లేకపోతే కొంచెం బెటర్ మొబైల్ అన్న ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇంకా రాలేదు. మీకు ఒకవేళ తప్పు చెప్పాల్సినంత అవసరం లేదు కాబట్టి చెప్తాను, నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా కరెక్ట్గా రాలేదు. బట్ రూమర్స్ అయితే ఉన్నాయి, స్ట్రాంగ్గా రూమర్స్ అయితే ఉన్నాయి, పక్కా ఇన్ఫర్మేషన్ అయితే లేదు గైస్. లైక్ ఈ స్పెసిఫికేషన్స్ నాకు తెలిసినందుకు వివో T3 అనేది ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ది బెస్ట్ ఆప్షన్ మనకి అట్ ప్రజెంట్ చూసుకుంటే, అట్ ప్రజెంట్ 18K ది బెస్ట్ ఆప్షన్ మనకి. వివోలో 20K లోపల మాకు ఒక మొబైల్ కావాలనుకుంటే వివో T3 అనేది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ గైస్. ఇది మీకు ఓవరాల్గా వీడియో అయితే వివో T3 గురించి, IQ G9 ఏం పరిస్థితి అనేసి, అండ్ వివో T3X గురించి కన్ఫామ్గా ఒక వెయిట్ చేయండి. ఒకవేళ మీరు మొబైల్ కొనే కొంచెం లేట్ అయితే వెయిట్ చేయండి, వితిన్ ఒక 1 week నేను కన్ఫామ్ చేసుకుని మీకైతే ఇన్ఫామ్ షార్ట్స్ రూపంలోనే, లేకపోతే కమ్యూనిటీ నుంచి, లేకపోతే ఒక వీడియో కూడా, ఈ 3 ఏదో ఒకటి నుంచి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వితిన్ 1 week అయితే వస్తుంది గైస్. ఇది ఒకటి వివో T3X గురించి అయితే, వివో T3X గురించి హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఎట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకున్నా, అండ్ వివో T3 ఎన్న మొబైల్తో కంపేర్ చేయాలని అనుకున్నా కింద కామెంట్లో చెప్పండి. డెఫినెట్గా వస్తాయి వీడియోస్ అయితే. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.